మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుకుందామండి. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనులు, అంతరంగములో దీనులు. స్వతహగా మనుషుడు దీనుడా గర్విష్ట? మీరు బాగా వింటున్నారో లేకపోతే నిద్రపోయారో నాకు తెలియట్లేదు, చెప్పండి. సాధారణంగా మనుషుడు అహంకారా దీనుడా? మాట్లాడితే నాకేం తెలియదండి అంటాడా, నాకు తెలుసులేవా అంటాడా, చెప్పండి. నువ్వేం చెప్పేది నాకు తెలుసులే అంటారా, తెలియదండి చెప్పండి నేర్చుకుంటానంటారా? చిన్నపిల్లోడితో సహా వాళ్ళ మమ్మీతో అంటారు, నీకేం తెలుసు టెలిఫోన్ గురించి, నా తెలుసుడి ఏమండి. మనుష్యుడు ఏమీ లేని వాడై ఉండి తనేదో అనుకుంటాడండి. అహం బ్రహ్మం అంటారు మన దేశంలో, నేనే దేవుడు. కానీ బైబిల్ అది చెప్పట్లేదు, అహం అనేది చావాలి. నాట్ హై బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే. ఐ అనే ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ ఉంటుందండి ఎప్పుడు కూడా, ప్రెస్లో అరిగిపోయేది ఐ అనంట, ఆ లెటర్ అంట. ఐ టోల్డ్, ఐ ఐ ఐ అంటుంటారు మనుషులు మాట్లాడుతూ. నో, నేను కాదు క్రైస్ట్. సి ఎలా ఉంటుందండి, బెండ్ అయి ఉంటుంది. నేను కాదు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నాను. నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, నాకు ఊపిరిచ్చిన జీవాధిపతి ఉన్నాడు అన్న విషయం ఈ రోజున మనుషులు గమనించడం లేదు. నాకేమి కథ ఉంది, నాకేమి కథ ఉంది. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో 17వ వచనం దగ్గర చూద్దామండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవు లేదని చెప్పుకొనుచున్నావు. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవు లేదు, నాకేమీ. దేవుడిచ్చిన బలాన్ని చూసి వెర్రవేగుతారు కొంతమంది, నాకేమీ. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చూసి వెర్రవేగుతారు, దేవుడిచ్చిన అందాన్ని చూసి వెర్రవేగుతారు. ఇది నాకు, నాకు ఈ శరీరాన్ని ఎవరు అమర్చారు, నాకు ఈ బల సౌందర్యాలు ఎవరిచ్చారు, నేను ఇవాళ ఊపిరి పీలుస్తున్నానంటే, సజీవుడిగా ఉన్నానంటే దీనికి కారణం ఎవరు అన్న విషయమే మనుషుడు గుర్తిస్తలేదండి. నువ్వు దిగంబరుడిగా ఉన్నావు, దిక్కుమాలిన వాడిగా ఉన్నావు, దరిద్రుడిగా ఉన్నావు, గుడ్డివాడిగా ఉన్నావు అని నీవు ఎరుగక, ఎరుగక. ఎప్పుడైనా నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచించావా? కోడిగుడ్డును చూసిన వాళ్ళు చేసి చూపించండి, నాకు తెలుసు అందరూ చూశారు, తిన్నారు కూడా. ఆ కోడిగుడ్డు ఆ ఆమ్లెట్ వేసేటప్పుడు గబక్కడ చేతిలో నుంచి జారి పడింది అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? గిల్లిపోతుంది. అందులో ఉన్న ఎర్ర సొన, తెల్ల సొన అంతా కింద కారిపోతుంది. సారీ 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 అంటే అతుకుంటుందా? మళ్ళీ స్పూన్తో తీసి అందులో పెట్టి గుడ్డు చేయగలవా? ఏమండి అంతే. మనకు పెద్ద కోడిగుడ్డు ఉందండి ఇక్కడ, తలకాయ. ఏం గుడ్డు? తలకాయ గుడ్డు. ఈ తలకాయ మీదకి ఒక రబ్బర్ టైర్ ఎక్కింది అనుకోండి, లారీ టైర్ ఏమవుతుంది చెప్పండి? ఏమవుతా? లారీ టైర్ విరిగిపోద్దా? ఏమవుతుందండి? తల మిగిలిపోయింది, లోపలి నుంచి ఎర్ర సొన వస్తుంది. ఎర్ర సొన, తెల్ల సొన మడి మెదడు బయటపడిపో. సారీ సారీ అంటే అతకుంటుందా? ఏమండి ఈ మాత్రం జీవితానికి ఏం వెర్రవేగుతాడో? నాది ఎంఏ చదివిన బుర్ర, నా బుర్రను ఆయన నేను తలచుకుంటేనా అంటాడు కొంతమంది చిటికలు వేసుకుంటా. ఏం చేస్తా ఉంటా నువ్వు తలచుకుంటే? ఆచ్చేస్తా. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటి జీవితాన్ని చూసుకొని ఎందుకయ్యా అంత అంత అబ్బరం పడిపోతావు?
పొద్దున మొలిచి సాయంత్రం ఎండిపోయే గడ్డి పువ్వు లాంటిది నీ జీవితం అని తెలీదా? మేము ఈరోజున సజీవుడిగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అన్న విషయం మర్చిపోతావా? నీవు ఈ లోకంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు, రక్తపు గడ్డగా ఉన్నప్పుడు నిన్ను చూచి దేవుడు నీకు రూపమిచ్చి నిన్ను ఒక వ్యక్తిగా చేసి ఈ భూలోకంలో జన్మింపజేశాడన్న సంగతి నీకు గుర్తురాదా? ఎందుకు నీవు నిన్ను దేవుడు సృష్టించాడు అన్న సంగతి నీవు ఎప్పుడైనా గ్రహించావా? దేవుడు ఇక్కడ కూర్చున్న మనలందరినీ అండి, అందరినీ ఆయనే, ఆయన చేతులు మనకు రూపమిచ్చాయి. ఆయన మనల్ని వ్యత్యాసంగా సృష్టించాడు కాబట్టి మనిషి లాంటి మనిషి మరొకడు లేడు. ఉన్నారా? ఈ ముక్కులన్నీ ఎగ్జిబిషన్లో పెట్టాం అనుకోండి, ఒకేలాగా ఉంటాయి మన ముక్కులు? పొడుగు ముక్కు, తప్పుడు ముక్కు, పొట్టు ముక్కు, కోసు ముక్కు, నవ్వు ముక్కు, ఏ ఆర్టిస్ట్ వేయగలడండి బాబు? ఏ అచ్చులో వేస్తే అలాంటి రకరకాల ముక్కులు వస్తాయి. మన ముఖాలు వేరుగున్నాయి కాబట్టి ముఖం చూసిన వెంటనే ఫలానాన్ని గుర్తుపడుతున్నాం. అచ్చు ముద్ర అన్ని జైపాల ముఖాలు అనుకోండి, కుదరదే. ఈ జైపాలు తినిపోతాడు, ఆ జైపాలు బిల్లు కట్టాలి. ఈ జైపాలు ఎవడో పొడుతాడు, ఆ జైపాలు అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. ఇదంటే కుదరదు. దేవుడు వ్యత్యాసంగా చేశాడు, నిన్ను నిన్నుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇతరులతో పోల్చుకోకండి. వాళ్ళలాగా నేను లేనే అని అసూయ పడకండి, లేకపోతే డోంట్ గివ్ రూమ్ ఫర్ డిప్రెషన్. నేను పొట్టుకున్నా ఒకప్పుడు ఉత్తరాలు రాస్తుంటారు, బ్రదరు నేను పొట్టుకున్నానని దిగులు నా బ్రదరు, పొట్టుకున్నానని దిగులు బ్రదరు. అందుకే ప్రభు రాసిపెట్టాడు బైబుల్ కాదు. నీవు చింతించట వలన నీవు మూరెడెత్తు చేసుకోలేవు. నేను పొట్టుకున్నా అవ్వో. దేవుడు నేను ఎలా చేశాడో అలా చే. పొడుగోళ్ళగా పొడుగోళ్ళ తిప్పలు పొడుగోళ్ళకు ఉంటాయి, పొట్టోళ్ళ తిప్పలు పొట్టోళ్ళకు ఉంటాయి, లావుటోళ్ళ తిప్పలు లావుటోళ్ళకు ఉంటాయి, సన్నటోళ్ళ తిప్పలు సన్నటోళ్ళకు ఉంటాయి. మనం సన్నగా ఉన్నప్పుడు లావాలి సన్నవాలంటాం. ఎప్పుడు ఇదే గొడవ. నీవేమై ఉన్నావో దానిని బట్టి దేవుణ్ణి స్తుతించు. నీకేముందో అది దేవుని హస్తము నుండి నీకు వచ్చిందని గ్రహించు. దేవా నీకు వందనములు, నాకు ఈ పొట్టుబుక్కి ఇచ్చావు నీకు వందనములు. దేవునికి చెప్పు. అమీకార్ మైకేల్ అనే ఒక అబ్బాయి ప్రభుని నమ్ముకున్న ఒక రోజు అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే ఇతర దేశాలకు చెందిన అమ్మాయి, అందరి కళ్ళు వాళ్ళ స్కూల్లో బ్లూ కళ్ళు, తెల్ల కళ్ళు, పిల్లి కళ్ళు ఉండేవి. ఈ అమ్మాయి కళ్ళు మాత్రం నల్ల కళ్ళు ఉండేవి, నల్ల గుడ్లు ఉండేవి. ఆమె అద్దంలో చూసుకొని, అందరు అమ్మాయిల మధ్యలో నేను వేరేగా కనపడుతున్నాను, నా కళ్ళు రంగు మార్చవా ప్రభా, మార్చు అని కళ్ళు తెరిచిందంట. నల్ల గుడ్లు అలాగే ఉన్నాయంట. స్వరం పడిందంట, కుమారి వద్దు, నేను కావాలనే నా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు నల్ల కనుపాపలు ఇచ్చాను అని చెప్పాడంట. ఆమె సంతోషపడింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అనుకోకుండా దేవుడి చిత్తాన్ని బట్టి, ఆమె ఆయన ప్రేరేపణను బట్టి మన భారతదేశానికి మిషనరీగా వచ్చింది. ఆమె తమిళనాడుకి అనాథలను చేరదీసింది, దిక్కులేని వారిని చేరదీసింది. ఆ రోజుల్లో దేవదాసీలుగా ఆలయాల్లో వ్యభిచార వృత్తికి వాడేటువంటి స్త్రీలు, కృంగిపోయిన స్త్రీలను చేరదీసి వారికి ఆశ్రమాన్ని పెట్టి వారందరినీ క్రీస్తు ప్రేమతో పలకరించి వారందరికీ అమ్మయింది. మన భారతదేశ స్త్రీలాగా ఆమె చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటే అందరి భారతీయుల కళ్ళు ఎలాగున్నాయి? అందరి కళ్ళు ఎలాగున్నాయి? ఏమి కళ్ళు ఎలాగున్నాయి? ఏమి వేరే ఫారినర్ అని ఎవరు అనుకోలేదు. అప్పుడు అర్థమైందంట, అందుక నన్ను భారతదేశస్తుల మధ్య మిషనరీలుగా ఉండాలని, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా కంటి పాపలు నల్లగా ఉండేటట్టుగా చేశావా, నీకు వందనాలు అని చెప్పి గొప్ప సేవను చేసి. ఈ రాత్రి నీవేమై ఉన్నావో అది దేవుని కృప వలనై ఉన్నావు. ఫస్ట్ మొదటిగా దేవుణ్ణి స్తుతించు. నీకు ఉన్నదానిని బట్టి విర్రవీగొద్దు. నీకు బలం ఉంటే, నీకు మంచి స్ట్రక్చర్ ఉంటే, నీకు మంచి గాత్రం ఉంటే, నీకు మంచి సౌందర్యం ఉంటే దానిని ప్రేమించకు. దానిని ఇచ్చిన దేవుని ప్రేమించు. ఒక స్త్రీ ఎంతసేపు అద్దం ముందు కూర్చొని మేకప్ చేసుకుంటా ఉంటుందంట. పాస్టర్ గారు వచ్చి, అమ్మా మీటింగ్కి రా, వస్తారనండి.
ఈ మధ్య మరీ విపరీతం అయిపోయిందండి. పల్లెటూరులో కూడా ఇదే బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయి అండి. అక్కడ చూసినా అంత కష్టమైనా సరే ఆ కంటి మీద ఎటుకలన్నీ పీకించుకుంటారంట. మరి అది దేవుడిచ్చిన కళ్ళు చాలవా, దాన్ని ఎందుకు పెద్ద చేసుకోవటం? ఎంత పిలిచినా గంటల తరబడి తన అందంగా ఉన్న అమ్మాయి అందుకని ఇంకా అందం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పాప ఆ పాస్టర్ గారికి ఎట్టయినా ఆమెను రక్షణ నడిపించాలని ఆశపడేవాడు. ఆ పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో ఊరు వెళ్ళిపోయారంట. కొన్ని సంవత్సరాలకు మళ్ళీ అదే ఊరు వచ్చాడంట. ఆయనకి ఆ భారం ఉంది, పాపం ఆ అమ్మాయి ఏమైందో, ఇప్పుడన్నా రక్షించబడిందో లేదో అనని మళ్ళీ వెతుక్కుంటూ ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ గుమ్మంలో ఒక అమ్మాయి కూర్చొని ఉందంట. మొహ నిండా చుల్లుడిపోయి, కంట్లో కన్ను గుడ్డిదైపోయి, వికృతమైన రూపంతో ఒక అమ్మాయి కూర్చొని ఉంటే ఆ అమ్మాయిని అడిగారంట పాస్టర్ గారు, అమ్మాయి ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉండాలి కదా, ఏమైందమ్మా అనని. ఈ అమ్మాయి ఏడవటం మొదలు పెట్టిందంట. ఏంటమ్మా నేనేమన్నా నిధులు ఏడుస్తున్నావంటే, నేనేనయ్యా అందమైన అమ్మాయిని, నా అందాన్ని నేను ఎక్కువ చేసుకొని దేవుణ్ణి మర్చిపోయాను, నా అందము చిమ్మెట కొట్టినట్టు అయిపోయింది, నాకు మసుగుచికం వచ్చింది, నా కళ్ళల్లో కూడా వచ్చి కళ్ళు పోయినాయి, ముఖమంతా చొట్టలు చొట్టలు లొట్టలు లొట్టలు అడిపోయింది, పైపోయింది. నేను ఆ రోజున నా క్షేమకాలంలో నా బాల్య దినములలో ప్రభువు నన్ను అడిగితే నేను నిర్లక్ష్యం చేశాను, ఇవాళ నా సౌందర్యం అంతా పోయింది అని పశ్చాత్తాపడి ఆ తర్వాత ప్రభువుని నమ్ముకొని ఆ తర్వాత అంతరంగ సౌందర్యం కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించింది ఆమె పేరే మేడం గయోన్. దేవుడు నీకు ఇచ్చిన దానిని దేవునికి అప్పచెప్పు. నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తానండి, నా 18వ ఏట సరిగ్గా పాపపు ఊబిలో కూరుకుపోయే సమయంలో అద్భుతంగా ప్రభు నన్ను దర్శించాడు, నన్ను రక్షించాడు. 1971 ఫిబ్రవరి 15వ తారీఖున కాకినాడలో ఒక ఆలయంలో దేవునితో పెనుగులాడి నా పాపముల కొరకు పశ్చాత్తాపడి ఆయన కలువరి దర్శనాన్ని నేను పొంది నా బండ గుండె బద్దలైంది, నా జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకున్నా. ఆ రోజంతా దేవుని మందిరములో పరిచారకుడిగా నిక్కరేసుకొని మందిరం తొడవటం, మందిరంలోని పరిచర్య చేయటం, పనులు చేయటం, చెమటగార్చి దేవుని కొరకు ప్రయాసపడే భాగ్యం ఇచ్చాడు. మెడ్రాసులో ఉన్న స్లమ్స్లోనికి వెళ్ళి, మురికివాడల్లోనికి వెళ్ళి, సందుల్లోనికి వెళ్ళి, గొంతుల్లోనికి వెళ్ళి యేసు ప్రేమను గురించి రేకుతో గొట్టం చేసుకొని వాక్యం చెప్పడం, పాటలు పాడటం, ఆత్మలను సంపాదించడానికి ప్రభు సాయం చేశాడు. ఈరోజు వరకు ప్రతిదీ దేవుడు తను చెప్పిన దాని ప్రకారంగా చేస్తున్నందు మూలానే ఇలా ఉండాలంటే, కానీ యెహోవా యందు ఆనందించడం వలన నూతన బలం పొందుతావు. పక్షిరాజు యవనమలని యవనాన్ని నూతన పరుస్తాను, ఎందుకంటే నా యవన బలాన్ని దేవునికి అప్పగించాను. మీరు దేనికి అప్పచెప్పారు? యవనస్తులు అడుగుతున్నాను ఈ రాత్రి ఇక్కడ, యవనుడా నీ గమ్యం ఏది, నీ జీవితం యొక్క గురి ఏది, ఏం చేస్తున్నావు, ఎలా ఉపయోగిస్తున్నావు నీ శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచావా, నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రార్థించారు, నీకెన్నో ఆశీర్వాదాలు ఇవాళ ఇచ్చాడు, కానీ వాటన్నిటినీ పెట్టుకొని నాకేమి కొతముంది, నేను చదువుకున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, అదేం పిచ్చానండి, వాళ్ళందరికీ అమెరికా పోవాలంట, ఆస్ట్రేలియా పోవాలంట, అమెరికా వాళ్ళు అడుక్కుంటారని తెలియదు అనుకుంటా. ఏమండి ఇంతకుముందు రోడ్ల మీద అమెరికాలో అడుక్కునే వాళ్ళు కనబడేవాళ్ళు కాదంట, ఇప్పుడు బెగ్గర్స్ ఆర్ దేర్ ఆన్ ద స్ట్రీట్స్ బికాస్ దే లెఫ్ట్ ద బైబుల్. అమెరికాలో సిలువ కనపడకూడదంటండి, ఎక్కడానో సిలువ కనపడతారంటే ఇతరులకు అభ్యంతరం అవుతుందంట, అందుకని సిలువలన్నీ తీసేయమని చట్టం వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం. రోడ్ల మీద సిలువలు కనపడడం ఎక్కడ, అవి తీసేసి అక్కడ అర్ధనగ్నమైన బొమ్మలు వేరే ఏమన్నా పెట్టుకుంటారంట. మన దేశంలో చూడండి ప్రతి ఆఫీసులోనూ కొన్ని విగ్రహాలు ఉంటాయి అక్కడ పూజ చేసుకోవడానికి, అలాగే ఇతర దేశాల్లో ఇంతకుముందు 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి అక్కడ, అవి ఉండకూడదంట ఆఫీసుల్లోనూ, గవర్నమెంట్ ప్రభుత్వం వారి దాంట్లో ఉండకూడదంట. 10 కమాండ్స్ వద్దు. వాక్యం లేకపోతే మనుషులు హద్దు లేక బతుకుతారండి. ఇవాళ అమెరికా దేశానికి ఓ ఎటువంటి నీతి న్యాయాలు లేని దేశాలుగా ప్రపంచ దేశాలు మారిపోతున్నాయి. ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించావో లేదో, కానీ నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాను, నేను ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అన్ ఇండియన్. నేను భారతదేశంలో ఉన్నందుకు, నేను నన్ను భారతీయుడిగా జన్మించినందుకు ప్రభువా నీకు వందనాలు. ఈ భారతదేశాన్ని నీ కొరకు సంపాదించే భాగ్యం మాకు దయచేయి.
ఈ రాత్రి సమయంలో ఏమీ లేని వాడివై ఉండి ఎన్నో ఉన్నాయనుకునే వ్యక్తివి నీవైతే నీవు ధన్యుడివు కాదు, దౌర్భాగ్యుడవు. నేనేమై ఉన్నాను? అది దేవుని కృప వలన అయి ఉన్నాను అని ఆత్మలో దీనత కలిగిన వాడివైతే నీవు ధన్యుడవు. నీవు ఈ లోకంలో ఏమీ లేకపోయినా నీకుంది ఒకటి. ఏంటో తెలుసా అండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, భూలోక రాజ్యం వారిదా. ఏంటండి? పరలోక రాజ్యమో వారిది. పరలోక రాజ్యం ఈ చిన్న పిల్లవాడే ఒకడు తాను తగ్గించుకోకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించా లేడు. ఎంతమందికి తెలుసు పరలోక రాజ్యం ఉందని? కొంతమంది ఆగలేక చేయి చూపిస్తున్నారు. కొంత ఇది కూడా తెలీదా? సింపుల్ ప్రశ్న వేస్తాడండి పాస్టర్ గారు. ఇదన్నా అచ్చమైన పాఠం. అందరికీ తెలుసు పరలోకం. సరే, అందరికీ తెలుసు కదండి పరలోకం ఉందని. పరలోకం ఉందని తెలిసిన వాళ్ళందరూ అల్లే చెప్పండి. ఆహా, ఎంతమంది పరలోకం వెళతారని గ్యారంటీ ఉందో చెప్పండి. ఇంకో చేయి గుండె మీద పెట్టుకొని ఇంకో చేయి ఎత్తండి. ఇప్పుడు గుండె ఏమంటే డబ్బ డబ్బా కొట్టుకుంటుంటే లేదని అర్థం. నీవు క్రీస్తు రక్తంలో కడగబడకపోతే నువ్వు పరలోకం చేరవో. వాక్యానుసారమైన జీవితం జీవించకపోతే పరలోకం చేరవో. నీవు నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో మరణించాడన్నది వ్యక్తిగతంగా విశ్వసించి క్రీస్తిచ్చే నూతన జీవితాన్ని జీవించని వ్యక్తివైతే దేవుని రాజ్యానికి వారసుడవు కాలేవు. ఇలాంటి సభల్లో మొట్టమొదట ప్రతిసారి మనం వీ హ్యావ్ టు టెస్ట్. కొంతమంది మాటి మాటికి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటుంటారు. ఏంటి, బీపీ వచ్చిందేమో, షుగర్ ఉందేమో. పోయిందేనా లేదే షుగరు? ఈ నెల వచ్చేసిందంటే వచ్చింది. పోయిన సంవత్సరం లేదే, 10 ఏళ్ల క్రితం నాకు షుగర్ లేదే, ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది. ఒకవేళ 10 ఏళ్ల క్రితం నేను మారు మనిషి పొందాను, పరలోకం వెళ్తానని గ్యారంటీ ఉంది, ఇవాళ ఎలా ఉన్నాను అని చెక్ చేసుకోవా? హాస్పిటల్లో చెక్కింగ్ కుదరదండి. దేవుని వాక్యముతో అనే అర్థములో, వాక్యం అనే అర్థములో నిన్ను చూసుకుంటే నీ హృదయ స్థితి నీకు అర్థమవుతుంది. పరలోక రాజ్యము చేర్చలేని భక్తి క్రైస్తవ భక్తి కాదు. పరలోకము చేరాలనే ఆశతో కాకుండా మరో విషయంలో అనుసరించే భక్తి నిజమైన భక్తి కాదు. లోకము శాశ్వతమైంది కాదండి. ఈ లోకంలో నేనేం సంపాదించాలన్నది ముఖ్యం కాదండి. ఈ లోకాన్ని నేను విడిచినప్పుడు పరలోకానికి చేరతానా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. ప్రభు చెప్పాడు, నీవు పరలోక రాజ్యం చేరాలంటే ఆత్మలో దీనంగా ఉండు, తగ్గించుకో, నా మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, ఆయన సన్నిధిలో ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని చక్కబెట్టుకో. యాచ దినాలలో అహంకారులు గర్విష్ఠులు ఎక్కువైపోతున్నారండి. దీనులుగా ఉందాం, తగ్గించుకుందాం. నేనేమై ఉన్నాను అది దేవుని కృపల్లో ఉన్నాను. నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను. నేను ఇప్పుడు బలహీనుడను, అప్పుడు బలవంతుడను అనే ఈ మాటలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి క్రీస్తుతో దగ్గరగా నడుస్తున్నాడని అర్థం. ఈ రాత్రి నీకు దేవుడు ఏమిచ్చాడో దానిని దేవుడు ఇచ్చినందుకు నీ దేవునికి వందనాలు చెప్పండి. దయచేసి ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. ప్రతి ఒక్కరూ ప్రభుతో ఒక తీర్మానం చేసి మీరున్న స్థలాల్లో లేచి నిలబడి మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, కరుణామయ, దయామయ, ప్రేమామయ, సర్వశక్తి సంపన్నుడా, పాపిని క్షమించేవాడా, పాపిని పరిశుద్ధుడిగా చేయవాడా, నన్ను చూడేసయ్యా, దిక్కుమాలిన వాడిని, దరిద్రుడను, ఏమి లేని వాడినని మరచి నాకేమి కొదువని వెర్రవేగుతున్నానయ్యా, అతిశయపడుతున్నానయ్యా, నన్ను కనికరించేసయ్యా. నీవు కనికరిస్తే గాని నేను ఈ లోకంలో నీ సాక్షిగా జీవించలేను. నీవు కృప చూపిస్తే గాని నీ రాజ్య వారసుడు నేను కాలేను. నా యేసయ్యా, నా స్థానంలో ప్రాణమిచ్చిన ప్రభువా,
నా కొరకు నీ రక్తాన్ని చిందించి ఈ లోకంలో నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ రక్తధారలు నా మీద ప్రోక్షించిన యేసయ్యా నీకు వందనములు నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉన్నదని మరిచి నా వ్యాధులు బాధలు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తున్నానే కానీ నీకు మొర్ర పెట్టుకోలేదయ్యా. నా వ్యాధిది యేసయ్యా, నా రోగమిది యేసయ్యా, నా బలహీనత ఇది యేసయ్యా, నా కొరత ఇది యేసయ్యా, నా జీవితము దౌర్భాగ్యమైపోయింది, దిక్కుమాలిన స్థితిలో నేను ఉండిపోయాను, ఎప్పుడు ఏడిపోయినా బ్రతుక్కి ఎప్పుడు కుమిలిపోతున్నాను లేదు లేదని ఈ రాత్రి నన్ను దర్శించేసయ్యా. ఇదిగో అయ్యా నా హృదయము, రోత హృదయము, కలవరాలతో నిండిపోయిన నా హృదయము, నన్ను క్షమించేసయ్యా. అన్ని అడిగితే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి దోషమును, ప్రతి రోగమును స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన ప్రభు ఇక్కడ ఉన్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. యేసయ్యను నీ యేసయ్యగా చేసుకో. యేసయ్య గుళ్ళో ఉండే దేవుడు కాదు, నీ గుండెల్లో ఉండాలని ఆశపడే దేవుడు. యేసయ్యా నా హృదయములోకి రాయ్యా అని అడిగితే ఇప్పుడే అద్భుతాన్ని చూస్తావు. మహోన్నతుడు, మహాకాశాల్లో నివసించేవాడు ఆయనను వినయము గల వారి హృదయంలో నివసించాలని ఆశపడుతున్న దేవుడు ఈ రాత్రి నీ దగ్గరికి రావాలని. ఆత్మవిషయమై తీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎప్పుడో పరలోకం వెళ్ళినప్పుడు కాదు, ఇప్పుడే పరలోకాన్ని భూలోకంలో నీ హృదయంలో అనుభవిస్తావు. పరలోకపు సంతోషాన్ని నీ జీవితంలో కలిగి ఉంటావు. యేసయ్యను ఆహ్వానించు. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో కూడిన ఈ సమూహాన్ని ఒక్కసారి చూడయ్యా. దేవుని చేత దీవెనలు పొంది నాకేమీ కొదవు లేదని నిన్ను మరిచిపోయిన వారిని ఈ రాత్రి దర్శించుము నాయన. ఎన్నున్నా నీవు లేకపోతే అది సొన్నే అని మేము గుర్తించుటకు సహాయము చేయము. ఎన్నో ఇచ్చిన దేవా, విరిగి నలిగిన హృదయాలను మాకు దయచేయి నాయన, కృతజ్ఞత కలిగిన హృదయాలను దయచేయి నాయన. నాకు అది లేదే ఇది లేదే అని దిగులు పడే వారిని ఈ రాత్రి దర్శించము తండ్రి. నాకు యేసయ్య ఉన్నాడు చాలు, ఆకాశం ముందు నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోని దేది అక్కరలేదు అన్న భక్తుని బలే, నాకేసయ్య ఉన్నాడు చాలు అన్న తృప్తిని మాకు దయచేయి. కృమిలిన వారిని, కృంగిన వారిని ఆదరించుము నాయన. గర్వముతో అహంభావముతో ఉన్న వారిని శిక్షను మేతపెట్టి సరిచేయము నాయన. వ్యాధులతో బాధలతో ఉన్న వారిని ఈ రాత్రి ఇక్కడే స్వస్థపరిచి వారి స్థలాలకు పంపించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.